రైట్ మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు మరి చూస్తూ ఉన్నాము కేవలం రాజకీయ కక్షపూరితం గాని ఈ అరెస్టుల పర్వం అసలు ఈ కేసులేవి ఉండవు వీగిపోతాయని ఇప్పటికే మనకు చాలా మంది అంటే టీడీపీ అభిమానులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు అలాగే కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పిన సందర్భాన్ని అయితే చూస్తున్నాం కానీ ఏం జరగబోతోంది మరి చంద్రబాబు అరెస్ట్ కాబోతున్నారా బెయిలా జైలా ఏంటి అన్నది ప్రతి ఒక్కరు ఉత్కంఠ అయితే నెలకొంది మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు నాగార్జున గారు నమస్తే అండి నాగార్జున గారు మరి ఇంతకీ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీకి ఇది లాభమా నష్టమా అసలు ఏం జరగబోతుందండి ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచబోతున్నారు కదా మీరైతే ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఏం జరగబోతుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమేనండి ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపు రాజకీయాల మీద పెట్టినంత శ్రద్ధ దేని మీద పెట్టట్లేదు వచ్చిన తర్వాత ఎవరెవరైతే తనని ఇబ్బంది పెట్టారని తన అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా కనీసం 2 రోజులన్నా జైల్లో పెట్టాలి లేకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి దృక్పథంతో వెళ్తున్నట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది సాధారణంగా మీ మనందరికీ తెలుసు ఇలాంటి రాజకీయాలు మనం తమిళనాడులో చూసేవాళ్ళం అవును సో ఎవరు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళ మీద దాడి చేయటం అరెస్టులు అప్పుడు కరుణానిధి గారు ఉన్నప్పుడు సభలో జయలలిత గారిని చేయటం ఆ తర్వాత జయలలిత గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట ఆ ముసలాయిని తీసుకుని ఎలా తీసుకెళ్లారు ఇవాళ కూడా విజువల్స్ మన కళ్ళ ముందు అవునండి అది చూసినప్పుడు రాజకీయాలు ఇంత రాక్షసంగా ఉంటాయని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుకునేవాళ్ళు కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అవి మనకి మన రాష్ట్రానికి కూడా రావటం జరిగింది సో ఇవాళ చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ కేసులో ఎంత లోతు ఉంది లేకపోతే ఎలాంటి జరిగింది అనేటువంటిది పక్కన పెడితే ఇవాళ పోలీసులు వ్యవహరించినటువంటి పద్ధతి వాళ్ళు చేసినటువంటి హడావిడి చూస్తే మామూలుగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఏంటంటే ఇంత అవసరమా అనిపిస్తుంది అనేది అనుమానం ఖచ్చితంగా వస్తుంది కదా ఇప్పుడు ఆయన ఎక్కడికో పారిపోవట్లేదు ఆయన జనంలో వెళ్తున్నారు సభలు పెడుతున్నారు మాట్లాడుతున్నారు నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు పొద్దున దాదాపుగా అరగంట గంట సేపు జరిగినటువంటి వాదనంతా మనం గమనిస్తే ఆయన ఏమంటున్నాడు ఎఫ్ఐఆర్లో నా పేరు లేకుండా నన్ను మీరు ఎలా అరెస్ట్ చేస్తారు నాకు సమాధానం చెప్పండి లేదా దాంట్లో యాడ్ చేసన్నా తీసుకొని రండి ఏమీ లేకుండా నా మీద ఉన్న అభియోగాలు ఏంటో మీరు చెప్పకుండా నన్ను సింపుల్గా అరెస్ట్ చేస్తున్నామంటే ఎట్లా అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల మీరు ఏం చేశారో చెప్తాం సార్ అంటున్నారు ఇది లా తెలియని వాడికి కూడా ఏమనిపిస్తుంది జనరల్గా మనందరికీ కామన్ మ్యాన్కి కూడా ఏమనిపిస్తుంది అంటే ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేసి దాంట్లో ఉన్నటువంటి పలానా అభియోగాలు అన్న తర్వాత దాన్ని బట్టి వెళ్ళాలి అనేటువంటిది కామన్ మ్యాన్కి కూడా ఉన్నటువంటిది అంటే నాగార్జున గారు మరి ఈ కేసుకు సంబంధించి 2019లోనే ఇది వెలుగులోకి వచ్చింది ఈ స్కిల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి మరి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు మీరు అన్నట్టుగా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా ఉంది ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదని అంటే ఇప్పుడు రాజకీయంగా కక్షపూరితంగానే కొంతమంది అన్నట్టుగా చేసినా అది దానికి ప్లాన్డ్గా ఏం చేయలేదంటారా ప్లాన్డ్గా జరిగింది అనేది మనకు అనిపిస్తుంది కదండి 2019లో కాదు 2017లోనే కొంచెం అవకతవకలు ఉన్నట్టుగా వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏదో ఉంది అనేటువంటిది చెప్పారు 3 సంవత్సరాల పాటు ఇంత టైం ఏమీ చేయకుండా ఆయన ఇన్నాళ్ళు ఆధారాలు సేకరించడానికి మాకు పట్టింది చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ని ప్రూవ్ చేసుకొని కానీ ఆయన చేయటానికి లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా తెలివిగా చెప్తున్నారు మాకు కావాలంటే ఎంతసేపు అండి ఎఫ్ఐఆర్లో పేరు పెట్టి వేసేసేవాళ్ళం కానీ మేమేదో జాలి తెలిసి మా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు కాబట్టి కక్ష సాధింపుల ధోరణిగా ఆయనకి లేదు కాబట్టి మేము ఇన్నాళ్ళు ఆగామని అదేదో గొప్ప విషయంగా చెప్తున్నారు కానీ ప్రాథమికంగా మీకు ఏమున్నాయి నా మీద చూపించండి అంటే చూపించే స్థితిలో లేకుండా తడబడుతున్నప్పుడు ఏంటంటే చూసేవాళ్ళకి చాలా అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది.